అత్త ఏంటి కోడలి పిల్ల కొత్త చీర కట్టుకొని పాటలు పాడుకుంటూ భలే హుషారుగా రెడీ అవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావేంటి కోడలు అత్తయ్య ఈరోజు నా పుట్టినరోజు ఆయన ఆఫీస్ నుంచి రాగానే బయటికి వెళ్దామని అనుకున్నాం అందుకే రెడీ అవుతున్నాను అత్తయ్య అత్త వామ్మో వామ్మో ఇది మా వాడి జీవితం అంతా ఖర్చు చేస్తుంది దీన్ని ఎలాగైనా ఈరోజు బయటికి వెళ్ళకుండా చేయాలి కోడలు ఈ నంగనా చేత్త ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదా ఈరోజు ఎలాగైనా ఏం చేసినా బయటకు షికారుకు వెళ్ళాల్సిందే కొడుకు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఈరోజు తన పుట్టినరోజే సరదాగా బయటకు వెళ్ళి వస్తాం నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు తల్లి అలాగే వెళ్ళండిరా అరే మర్చిపోయా ఈ ట్యాబ్లెట్లు అయిపోయాయి కాస్త తీసుకొస్తావా కొడుకు సరే అమ్మా మేము వచ్చేటప్పుడు తీసుకొస్తాము తల్లి లేదురా అవి ఇప్పుడు వేసుకోవాల్సింది నువ్వు ముందు వెళ్ళి తీసుకురా తర్వాత వెళ్ళండి భర్త ఏమే ఈ ట్యాబ్లెట్లు తీసుకొచ్చిన తర్వాత మనం బయటికి వెళ్దాం సరేనా తల్లి ఈ మందులు ఇక్కడ ఎక్కడ దొరకవు వీడు వెళ్ళి వచ్చేసరికి అంటే గంట అవుతుంది ఇక వీళ్ళేం బయటికి వెళ్తారు కోడలు అత్త నువ్వు చెత్త కుండీలో ట్యాబ్లెట్లు వేయడం నేను చూశానే భార్య ఏవండి అత్తగారు అవసరాలు నాకు తెలియదా అందుకే నేను ఆల్రెడీ ట్యాబ్లెట్స్ తెచ్చి పెట్టానండి ఇదిగోండి భర్త నీలాంటి కూడా దొరకడం మా అమ్మ అదృష్టమే ఏమంటావే అమ్మ కొడుకు అమ్మ ఈ ట్యాబ్లెట్లు వేసుకొని పడుకో మేము వెళ్ళొస్తాము తల్లి సరేరా వెళ్ళండి కానీ నాకు బోరు కొడుతుంది ఎవరైనా తోడుగా మాట్లాడుతుంటే బాగుండేది కోడలు వామ్మో నా అత్త మళ్ళీ ఏదో సన్నయ్య నొక్కులు నొక్కుతుంది తల్లి మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు కదా మీరు వెళ్ళండి అదే మీ నాన్న బతుకుంటే తోడుగా ఉండేవాడు నాతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాడు కొడుకు అలా అంటావు ఎందుకమ్మా మేమంతా ఉన్నాం కదా ఈరోజు కాకపోతే రేపైనా బయటికి వెళ్తాం కోడలు ఈయనొకడు అమ్మ ఏదన్నా అంటే కరిగిపోతాడు సచ్చినోడు భార్య ఏవండీ మనం బయటికి వెళ్ళేటప్పుడు అత్తగారు ఒంటరిగా ఉండకూడదని మా తమ్మునికి ఫోన్ చేసి పిలిచాను రెండు నిమిషాల్లో వాడిక్కడ ఉంటాడండి కొడుకు మా అమ్మ గురించి ఎంత ఆలోచిస్తున్నావే నా మనసు దోసేసావే నువ్వు అత్త వీడొక టింగరి నా కొడుకు అది ఏది చెప్తుంది నమ్ముతాడు కోడలు ఏవండి అత్త నాకు ప్రత్యక్ష దైవం అండి నాకు అత్తయ్య గారు అంటే అండి కొడుకు సరే అమ్మ మేము వెళ్ళొస్తాము జాగ్రత్త అత్త వా అమ్మో వయమ్మో జారినట్టుంది నొప్పిగా ఉంది కొడుకు అయ్యో అమ్మ వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పద కోడలు దొంగన అత్త మళ్ళీ ఏదో స్టార్ట్ చేసింది దీనికి ఇలా కాదు ఫైనల్ టచ్ ఇవ్వాల్సిందే ఏవండి ఈ మాత్రానికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు ఒక చిట్కా తెలుసు నాకు ఎప్పుడు కాలు బెనికిన మా అమ్మ ఇలాగే చేసేది కాలు క్షణాల్లో సెట్ అవుతుంది అంటే నమ్మండి కొడుకు ఏంటి అది కోడలు కాలుకు సంబంధించిన నరాలు వెనుక వీపులో ఉంటాయి వీపు మీద రెండు గుద్దితే అంతా సెట్ అవుతుంది కొడుకు అలా మరి చెప్పేవేం ఆగిపోయావేంటి మా అమ్మ నీకు ప్రత్యక్ష దైవం కదా తొందరగా ఆ చిట్కా ఉపయోగించు అత్త వామ్మో ఇది నన్ను కొట్టి చంపేసేలా ఉంది దీన్ని బయటకు వెళ్లకుండా ఆపడం ఏంటో కానీ ముందు నా ప్రాణాలు కాపాడుకోవాలి అత్త చిట్కా ఏమీ అవసరం లేదురా కాలు నొప్పి తగ్గిపోయిందిరా కోడలు ఓ అత్తయ్య ఇప్పుడు అలాగే నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది మళ్ళీ కొద్దిసేపటికి నొప్పి అనిపిస్తుంది ఈ చిట్కాను వండి అత్తయ్య ఎప్పటికీ నొప్పి ఉండదు అత్త వద్దమ్మ కోడలు చూడు నా కాలు బాగానే ఉంది మీరు బయటికి వెళ్ళాలనుకున్నారు కదా వెళ్ళండి వెళ్ళండి త్వరగా రండి అమ్మ భార్య ఏవండి మీకు ఇష్టమని అమ్మ వాళ్ళ ఇంట్లో మీకోసం జంతికలు తయారు చేసుకొని తీసుకొచ్చాను తినండి భర్త ఏమే నేను డైట్లో ఉన్నాను నీకు తెలుసు కదా ఇలాంటి ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ తినను భార్య ఏవండి ఒక్కడైనా తినండి మీకోసం ఎంతో ప్రేమగా చేశాను భర్త ఏ తినాను అన్నానో నూనెలో ముంచి తీసిన వాటితో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా భార్య అబ్బా ఒకటి తింటే ఏం కాదండి భర్త నో డైట్ అంటే డైటే నేను ఈ జంక్ ఫుడ్ తినాను అంటే తినాను అంతే తర్వాత రోజు భార్య బయటికి వెళ్తుంది మరదలు ఇంటికి వస్తుంది మరదలు హాయ్ బావా బాగున్నారా నీ కోసం అరిసెలు తీసుకొచ్చాను బావా ఏంటి మరదల ఈ అరిసెలు నువ్వే చేశావా మరదలు అవును బావా నేనే మీకోసం తయారు చేసుకొని తీసుకొచ్చాను బావా వావ్ మరదల అయితే ఈ అరిసెలు సూపర్ టేస్టీగా ఉంటాయి ఆపకుండా ఓ నాలుగు తినేయాలి మరదలు బావా ఇవి ఆయిల్లో ముంచి తీసినవి జాగ్రత్త అసలే మీరు డైట్లో ఉన్నారట బావా మరదల నీకు ఒక విషయం చెప్పనా డైట్ లేదు పాడు లేదు అంతా ఉత్తినే మరదలు సరే బావ మీ ఇష్టం తినండి అంటూ పెడుతూ ఉంటుంది బావ తింటూ ఉంటాడు ఇక ఇంతలో భార్య అక్కడికి వస్తుంది భార్యను చూసి కంగు తిని భర్త సరళ అది భార్య ఏవండి మీరు అరిసెలు తింటున్నారు మీకు అరిసెలు నూనెలో ముంచి తీస్తారని తెలియదా భర్త భాగ్యం తెలిసే కానీ భార్య ఏమీ హారిక మీ బావ నీకు డైట్లో ఉన్నానని చెప్పలేదా మరదలు అక్క నేను బావని అడిగా అప్పుడు బావ ఏమన్నాడో తెలుసా డైట్ లేదు పాడు లేదు అంత ఉత్తినే అన్నాడు భార్య ఇక వెంటనే భార్య కోపంతో భర్తను చపాతి కర్రతో కొడుతుంది భార్య ఏమండి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసారు ఈరోజు హాఫ్ డేనా భర్త అది కాదే భార్య మరి నేను గుర్తుకొచ్చానా భర్త అబ్బే అది కాదే భార్య మరి ఈరోజు ఏమైంది ఎందుకని త్వరగా వచ్చారండి భర్త అది భాగ్యం నీకు ఒక విషయం చెప్పాలి భార్య ఆ ఏంటో చెప్పండి భర్త అది అదే భాగ్యం నా జాబ్ పోయిందే భార్య ఆ ఏంటి బంగారం లాంటి జాబ్ పోయిందా అయ్యో జాబ్ నుంచి తీసేంత ఏం చేసావురా మాయదారి సచ్చినోడా భర్త నేనేం చేయలేదే ఊరికనే తీసేశారే భార్య ఊరికనే తీసేశారా ఊరికనే తీయడానికి వాళ్ళేమైనా వెర్రి పుష్పాలా లేదా నమ్మడానికి నేనేమైనా వెర్రి పుష్పాన్నా భర్త నిజం భాగ్యం నేనేం చేయలేదు కళ్ళు మూసాను అంతే దానికే ఉద్యోగం నుంచి తీసేశారు భార్య ఏంటి కళ్ళు మూస్తేనే జాబ్ నుంచి తీసేస్తారా భర్త అంటే ఉదయం వెళ్ళగానే కళ్ళు మూశాను కళ్ళు తెరేసేసరికి మధ్యాహ్నం రెండు అయింది అంతే భార్య అయినా ఒకసారి నిద్రపోతేనే ఉద్యోగంలో నుంచి తీసేస్తారా భర్త అది కాదే కాంతా ఇంతకుముందు రెండుసార్లు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళ తప్పేం లేదు నాదే తప్పు భార్య ఓహో అలాగా వాళ్ళ తప్పేం లేదా మీ తప్పేనా తప్పు మీది కూడా కాదు అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా తప్పు భర్త అవును నా లైఫ్లో కూడా నేను చేసిన అతి పెద్ద తప్పు నిన్ను పెళ్లి చేసుకోవడమే భార్య ఈ మాటలకి తక్కువ లేదు ఇప్పుడు నేనేం చేయాలి నెక్స్ట్ మంత్లో నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది మంచి కాస్ట్లీ పట్టు చీర కొందామనుకున్నాను ఇక వచ్చే నెల జీతం రాదు నేను కట్టిన చీర కట్టుకొని ఏ మొహం పెట్టుకొని పెళ్ళికి వెళ్ళాలి ఇలా చేశాడేంటే దొంగ సచ్చినోడు